రాష్ట్ర వ్యాప్తంగా నిత్యం చిన్నారులపై కుక్కలు దాడి చేస్తూనే ఉన్నాయి. వేములవాడ పట్టణంలో గతంలోనూ అనేక సంఘటనలు ఉన్నాయి. కుక్కల బారిన చిన్నారులతో పాటు పెద్దలు కూడా గాయపడిన సంఘటనలు చాలానే ఉన్నాయి. తాజాగా వేములవాడ పట్టణంలోని గాంధీనగర్లో ఓ బాలుడిపై కుక్క దాడి చేసే సమయంలో త్రుటిలో బాలుడు తప్పించుకున్నాడు. సీసీ కెమెరాలలో రికార్డ్ అవ్వడం విషయం వెలుగులోకి వచ్చింది. శునకాల బెడద పెరిగినా మున్సిపల్ పాలకవర్గం ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడం శోచనీయంగా మారింది. కుక్కల దాడులతో కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు తగిన చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.